నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాలికలకు పౌష్టికాహారం కిట్ ను పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మాల్కా కమరయ్య. ఎన్జిఓస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు రెగ్యులేషన్ చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో నిరసన. జిల్లా నుండి 500 మంది భక్తులు ప్రత్యేక ట్రైన్ ద్వారా అయోధ్యకు బయలుదేరారు. మెదక్ నగేష్ కార్గో సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మెదక్ డిపోలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా. బాలికలకు పౌష్టికాహారం కిట్ ను పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మాల్కా కుమరయ్య. మల్కాజ్గిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఈ రోజు బాలింతలకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు. పౌష్టికాహారం లోపం వల్ల ప్రతి ఏటా ఎంతో మంది పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. అటువంటి వాటిని దృష్టిలో ఉంచుకుని పల్లవి ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కుమరయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీత, డాక్టర్లు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీ ఏరియాలో పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మన ఈ బేబీ కిట్స్ అనేది మన మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ప్రైమ్ మినిస్టర్ గారికి చాలా ఇష్టము, ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి న్యూట్రిషియస్ ఐటమ్స్ కానీ హైజీనిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చిన్నపిల్లలకి ఇవ్వడం అనేది అందులో భాగంగానే ఈరోజు మనం మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ బేబీ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది అన్ని మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాము. ఇన్ని కవర్ అయితే అన్ని మ్యాక్సిమం కవర్ చేస్తాం. దీంతో వాళ్ళకి ఏంటంటే ఒక బేసిక్ మినిమం నీడ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది ఉద్దేశం. థ్యాంక్ యూ. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏరియాలో పార్ట్ ఆఫ్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మన ఈ బేబీ కిట్స్ అనేది మన మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ప్రైమ్ మినిస్టర్ గారికి చాలా ఇష్టము, ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి న్యూట్రిషియస్ ఐటమ్స్ కానీ హైజీనిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చిన్నపిల్లలకి ఇవ్వడం అనేది అందులో భాగంగానే ఈరోజు మనం మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ బేబీ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది అన్ని మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాము. ఇన్ని కవర్ అయితే అన్ని మ్యాక్సిమం కవర్ చేస్తాం. దీంతో వాళ్ళకి ఏంటంటే ఒక బేసిక్ మినిమం నీడ్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేది ఉద్దేశం. థ్యాంక్ యూ. టీఎన్జీఓస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు రెగ్యులేషన్ చేయాలని మహబూబ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో నిరసన గల్లాలు తిప్పుతూ కలెక్టర్ ఆఫీస్ లో నిరసన గల్లాలు ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ పోస్టులను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు చేస్తున్న వారికి ప్రభుత్వం నుండి ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విన్నవించుకున్నారు. చాలా చాలీ చాలని జీతాలతో మా జీవితాల మీద ఇబ్బంది అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీకి విన్నవించారు. యనమల రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిరసన కళాలను సాధనంగా స్వీకరించి వారు వేడుకున్నారు ప్రభుత్వానికి. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు మరియు నా తోటి ధర్నాలో పాల్గొన్న ఆల్ డిపార్ట్మెంట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనమందరం కోరుకునేది ఒక్కటే, ఈ సిపిఎస్ రద్దు అనేది ప్రతి ఒక్కరి నినాదం ఎప్పటి నుండో చేస్తుంది. గవర్నమెంటు ఎన్ని మారినా కానీ ఉద్యోగుల కష్టాలు అనేది పట్టించుకోవడం లేదు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే 317 జీవో వచ్చి ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి కానీ మేల్స్ కానీ ఎక్కడో వెళ్ళి వాళ్ళు స్థానికంగా ఏర్పరచుకున్న నివాసాన్ని చేసి అసలు మా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు ఓన్లీ జిల్లా పరిధిలోనే ఉండేది. అలాంటి వాళ్ళను 317 జీవో అనిచ్చి జోనల్ వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళను వివిధ జిల్లాలకు మార్చడం అయింది. నేను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ను కోరుకునేది, ఆల్ డిపార్ట్మెంట్స్ నుండి కోరేది విన్నపం ఒక్కటే, 317 జీవో అనేది క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రతి ఒక్క ఉద్యోగి 12 నెలలు కష్టపడితే 3 నెలలు
వాళ్లకు ఆ వచ్చే శాలరీ మొత్తం ట్యాక్సీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది. అది కూడా తగ్గించాలని ఈ సభాముఖ్యంగా కోరుచున్నాము. ఇంకా ఒకటి ఏంటి అని అంటే 142 GO అనేది కూడా గవర్నమెంట్ మనకు ఏర్పాటు చేసి ఎవరికి తెలియకుండా రాత్రి రాత్రులే అసలు ఒక కమిటీ లేకుండా ఏది లేకుండా వాళ్ళను వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఆ జీవో పరిగణించి దానిని చాలా పోస్టులు అందులో ఎబాలెస్ చేయడం జరుగుతుంది. ఈ 142 GO వలన ఇప్పుడు మన పెరుగుతున్న పాపులేషన్ను బట్టి వైద్య ఆరోగ్య సంస్థలో చాలా పోస్టులు ఎబాలెస్ చేస్తున్నారు. అది చెయ్యకూడదని గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకొకటి ఏంటనంటే అసలు ఇప్పుడు పాపులేషన్ పెరుగుతున్నప్పుడు స్థానికంగా ఉండేది పిల్లర్స్ లాంటి వాళ్ళు వైద్య ఆరోగ్య సంస్థలో మేల్ ఫిమేల్ అనేది చాలా సంవత్సరాల నుండి వస్తుంది. వాళ్లను ఆ వ్యవస్థను కుదించి ఎక్కడికక్కడికి అసలు పోస్టులే లేకుండా చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. సూపర్వైజర్ పోస్టులు కూడా లేకుండా చేశారు. అది కూడా 142 GO కమిటీ వేసి మొన్న మేము వైద్య ఆరోగ్య సంస్థలో 142 GO కోసం డిహెచ్ గారిని కలవడం జరిగింది. అక్కడ వారు గవర్నమెంట్ తోటి మాట్లాడతామని చెప్పారు. దయచేసి దానిని ఒక కమిటీ వేసి దాన్ని సవరించాల్సిందిగా కోరుచున్నాము. ఓకే, థ్యాంక్ యూ. టీఎన్డిఏఓ డెమోన్స్ట్రేషన్కి వచ్చిన ఉద్యోగ సోదరి సోదరి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మనం సంవత్సరం అంతా కష్టపడి పనిచేస్తే మన జీతం ఇన్కమ్ ట్యాక్స్ రూపాన కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా 10 లక్షల రూపాయల వరకు పెంచాలని గత 2 నెలల క్రితం ఢిల్లీలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున జరిగిన ధర్నాకు మేమందరం మన జిల్లా అధ్యక్షులు వడ్డవీర శ్రీని గారి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా నుంచి తరలి వెళ్ళి ఢిల్లీలో కూడా ధర్నాలు ర్యాలీలు నిర్వహించాము. అందులో భాగంగా అక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయర్ను రెగ్యులరైజ్ చేయాలి, తర్వాత ముఖ్యంగా సిపిఎస్ రద్దు కొరకు మనం ఓపీఎస్ ముందు సిపిఎస్ రద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఆ సిపిఎస్ను రద్దు చేసి పెన్షన్ కనీసం మనకు పెన్షన్ కూడా లేకపోతే రేపు మన పరిస్థితి ఏంటి అనేది అందరూ ఆలోచించి ఈ ఒక ఉద్యమానికి సిపిఎస్ రద్దు ఉద్యమానికి అందరూ కూడా ఓపీఎస్ వాళ్ళు సిపిఎస్ అనే కాదు, ఓపీఎస్ ఉన్నవాడు కూడా రేపు ఏమన్నా వాడికి అకాల మృత్యువు ఏమైనా జరిగితే రేపు వాళ్ళ పిల్లవాడు కూడా ఓపీఎస్ సిపిఎస్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది మన సమస్య, అందరి సమస్య అనుకొని దీన్ని ఖచ్చితంగా సిపిఎస్ రద్దు కొరకు ఎంతటి వరకైనా పోరాటం చేయడం కోసం టీఎన్జిఓస్ కేంద్ర కార్యవర్గం అంతా కూడా సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ సిపిఎస్ రద్దు మరియు ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మినెంట్ చేయడం కొరకు మరియు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచడం కొరకు ఈరోజు మనం లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే మన సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ టీఎన్జిఓస్ యూనియన్ జిందాబాద్. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించి ఇక్కడ మన ఫోరమ్స్ ఉన్నాయి, టీఎన్జిఓస్ కింద పెట్టాలి కానీ అగ్రికల్చర్ కానీ రెవెన్యూ కానీ అన్ని ఫోరమ్స్ కూడా మనకు పాల్గొంటున్నాయి. మీ అందరు కూడా ధన్యవాదాలు ఉద్యోగులారా. ఇది నా ఒక్కడిది కాదు, నేను ఒక్కరిని ఉంటే కాదు, మీ అందరి యొక్క సహకారం ఉంటేనే నేను ఏదైనా చేయగలను అని చెప్పి మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే ఎప్పటికీ మీ సహకారం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇట్లాగే మనం ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మన ఉద్యోగ సంస్థలు మెడల్ మంచి సాధిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇవాళ టీఎన్జిఓ అనే సంస్థ 70 సంవత్సరాల చరిత్ర కలది. మరి ఇవాళ మనందరం కూడా సాధించుకుంటాను ఒక గొడుగు కింద ఉండి మీరందరూ కూడా ఎప్పటికీ ఇట్లనే సహకరించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని మరి మన ఈసీ మెంబర్ స్టేట్ ఈసీ మెంబర్ రాజు ఎంతవరకు సమంజసమని మరి మనం ఇవాళ నీ నిరసన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక ఉద్యోగి నిజంగా కూడా అనేక ఇబ్బందులు పడతాడు. మరి ధరల పెరుగుదలకు అనుగుణంగా మరి డిఏలు కానీ మరి పిఆర్సి కానీ పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉన్నది. సో మరి ఈ సందర్భంగా మనం తెలియజేసేది ఏంటంటే సిపిఎస్ మాత్రం వెంటనే రద్దు చేయాలి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు వెంటనే రెగ్యులర్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ పట్టు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము. నిజంగా ఇవాళ 63 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇక్కడ విచ్చేసి కలెక్టరేట్ ముందు మరి లంచ్ అవర్స్ డెమాన్స్ట్రేషన్లో నిరసన తెలియజేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పైన మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి రాబోయే కాలంలో కూడా మా యొక్క డిమాండ్ల సాధన కోసం ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. నిజంగా కూడా ఈ 370 జీవో అని 142 జీవో అని అనేక రకాలుగా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. సో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. నిజంగా కూడా ఉద్యోగ సగటు కాలంలో ఒక ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉన్నాడు. మరి మేము కలెక్టర్ గారికి గతంలో కూడా నేను విజ్ఞప్తి చేసిన పోయిన కలెక్టర్ గారికి, అయ్యా మాకు ఇల్లు లేవు, మా ఉద్యోగులు మరి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా నేను కలెక్టర్ గారిని అడగడం జరిగింది. వారు ఇస్తా ఇస్తా అని చెప్పి హామీ ఒక సందర్భంలో నేను గొడవ కూడా పెట్టుకోవాల్సి వస్తే సార్ అంటే శశాంక్ గారు అవి పెట్టుకోవాలన్నట్టు అని చెప్పి కూడా అడగడం జరిగింది. మరి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కూడా ట్రై చేస్తున్నా, ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నా. దయచేసి మీరు అందరూ కూడా ఎప్పటికీ ఇట్లనే మీ సహసహకారాన్ని అందించాలని చెప్పి మరి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా మన పోరాటాన్ని ఉధృతం చేద్దామని చెప్పి మరి ఏదైతే మన డిమాండ్ల సాధన ఉందో ఆ సాధనలో మనందరం కూడా ముందుండాలి. మరి కనీస వేతనం 26,000 పెట్టాలని చెప్పి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్లకు అది కూడా మన డిమాండ్లో ఉన్నది. సో అనేక డిమాండ్లు ఉన్నాయి. ఎంత చెప్పినా కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుంటుంది. అట్లాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం కోరుతున్నాం. సో మా యొక్క న్యాయమైన డిమాండ్లను కూడా తప్పనిసరిగా వాళ్ళు మరి సరిచేసేటట్టు మనం విజ్ఞప్తి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం ఎందుకంటే ఉద్యోగం కాబట్టి మనం బయట రోడ్డు మీద పోయి మనం చేసేటట్టు ఉండదు. మనకు ఒక నియమ నిబంధనలు సీసీఏ రూల్స్ ఉంటాయి కాబట్టి జస్ట్ నిరసన మాత్రమే తెలియజేస్తాం. మరి అనేక డిపార్ట్మెంట్లలో సస్పెన్షన్ వాళ్ళని కూడా నేను కలెక్టర్తో మాట్లాడి రివర్స్ చేయించడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీలో చాలా మంది సస్పెండ్ అయిన వాళ్ళు చేయించారు. మన రెగ్యులరేషన్లో కూడా వాళ్ళ యొక్క 30 మంది అయితే ఇప్పుడు అడిషనల్ కలెక్టర్తో మాట్లాడి అవి కూడా చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చదలవాడ సూరి అయోధ్య బాలరామ దర్శనానికి కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి అయోధ్యకు 22 కోచ్లతో ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేసిన రైల్వే శాఖ జిల్లా నుండి 500 మంది భక్తులు ప్రత్యేక ట్రైన్ ద్వారా అయోధ్యకు బయలుదేరారు. కొత్తగూడెం వరంగల్ పెద్దపల్లి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ అయోధ్య వెళ్లనున్న ప్రత్యేక ట్రైన్ ఈ రోజు అయోధ్య బయలుదేరిన భక్తులు తిరిగి బుధవారం 21న కొత్తగూడెం చేరుకోనున్నారు. ఈరోజు ఆస్థా ట్రైన్ అయోధ్య రాముడి వారి దగ్గరికి దర్శనార్థం భక్తుల్ని తీసుకెళ్తున్న సందర్భంగా ఇది సాధ్యపడినట్టు చేసిన నరేంద్ర మోడీ గారికి, ప్రభుత్వానికి, రైల్వే అధికారులకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ దేశంలో ఉన్న మొత్తం రామభక్తిని చాటింపు చేసే తరుణంలో ప్రతి ఒక్కడు కొత్తగూడెం నుంచి కాశ్మీర్ వరకు రామభక్తులు వారి 500 సంవత్సరాల కోరిక నెరవేరింది. ఇంత పెద్ద మొత్తంలో మొన్న కూడా మనం చూడడం జరిగింది. ఖమ్మంలో 15వ తేదీ నాడు వాలంటరీగా జనాల్లో నుంచి వచ్చిన భక్తి ఇది. ఇది భారతదేశంలో మొత్తంలో కూడా ఇది నడుస్తుంది. ప్రపంచంలో కూడా భారతదేశం గురించి, భారతదేశం ఖ్యాతి గురించి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం గురించి మొత్తం చర్చించుకుంటున్నారు. మొన్న 160 దేశాల ప్రతినిధులని నేను కలిసాం ఒక క్యాంపస్లో వాళ్ళు ఉన్నప్పుడు. అందరూ కూడా పేరు పేరున వచ్చి భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వీఆర్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ ఇండియా, వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ ఇన్ ఇండియా అని నాతో ప్రతి ఒక్కరు చెప్పింది. మొన్న దమ్మపేట వెళ్ళినప్పుడు కూడా చాలామంది వచ్చి ఈసారి నరేంద్ర మోడీ గారు గెలవాలి, ఎప్పుడు కూడా ఇంతవరకు ఖమ్మం నుంచి మా రిప్రజెంటేటివ్ లేరు, ఈసారి ఖమ్మం కూడా కమలం అని నా చేతిలో చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసిపోతున్నారు. ఇది ఇది ఎక్కడ కూడా గమనించదగ్గ విషయం ఏంటంటే పార్టీలతో సంబంధం లేకుండా ఈసారి మన ఖమ్మం కోసం మేము ఖమ్మం బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని వారు వారి గుండె మీద చెయ్యేసి చెప్తున్న విషయం ఇది. దేనికి కూడా వారు అనేది క్లారిటీ ఉంది. ఇది ఈసారి మా స్వార్థం కోసం, ఖమ్మం కోసం, స్వార్థం కోసం మేము గెలిపించదలుచుకున్నాము. ఇది అక్కడి నుంచి ఇక్కడ వరకు అదే మెసేజ్ చెప్తున్నారు. ఇవాళ భక్తులు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళు రామజన్మ పోతున్నారు, వారు అనుకున్న కలలు నెరవేరాలని నేను మనస్ఫూర్వకంగా ప్రార్థిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాను.
మెదక్ నగేష్ కార్గోలో సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మెదక్ డిపోలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహిస్తున్న కార్గో సేవల్లో గతంలో కంటే ఇప్పుడు సమస్యల నిలయం అయిందని, వీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. గతంలో కార్గో బుక్ చేసిన వెంటనే మెసేజ్ వచ్చేదని, నేడు బుక్ చేసిన మెసేజ్ రావడం లేదని, చిన్న చిన్న పార్సెల్ కు సైతం పేరు మీద 10 రూపాయలు వసూలు చేస్తూ కార్గోలో వచ్చిన పార్ట్స్ ను వెంటనే కస్టమర్ కు తెలియకుండా చేయడం జరుగుతుందని అన్నారు. ఇటీ విషయం ఈ రోజు మెదక్ డిపో మేనేజర్లకు వినతిపత్రం ఇవ్వడానికి పోతే కనీసం రెస్పాన్స్ ఇవ్వడం లేదని, డిపో మేనేజర్ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మల్లేశం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కల్వకుంట చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రాణాలకు తెగించి తెలంగాణ తీసుకువచ్చారని, గత 10 సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మహాగణుడు కొనియాడారు. ఇప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ పై నిందలు మోపటం ఒక మాజీ ముఖ్యమంత్రి చూడకుండా మాట్లాడే మాటలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే నీళ్లు కొరత, కరెంటు కొరతతో రైతులు ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని, వాళ్ళు చెప్పిన 6 హామీలు ఏవీ కూడా ఇంతవరకు నెరవేర్చకపోవడం ఆశ్చర్యకరంగా ఉన్నదని, మాయమాటలు చెప్పే గెలిచిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఈ 70వ పుట్టినరోజు చేసుకుంటున్నాం కేసీఆర్ గారిది. ఇదే పుట్టినరోజు కానుగా మనం పార్లమెంట్ ఎలక్షన్లో మనం ఘంటా పదంగా ఘన విజయం సాధించి మన నల్లగొండ పార్లమెంట్ కానీ భువనగిరి పార్లమెంట్ కానీ కేసీఆర్ గారికి పుట్టినరోజు కానుగా మనం ఇవ్వాల్సిన అవసరం మనకంతేనే ఉంది. కాబట్టి ఈ అవకాశం నమస్కారాలు తెలియజేస్తూ జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మొదలుకొని నేటి వరకు కూడా నా ప్రాణం తెలంగాణ, నా గానం తెలంగాణ, నా గలం తెలంగాణ, నా బలం తెలంగాణ అంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పరిపాలనలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఒక కళ్యాణ లక్ష్మితోటి ఆయన పేరింటి బిడ్డలకు పెళ్లి చేశాడు. ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఒక భగీరథుల్లాగా వ్యవసాయదారులకు నీటి సాగునీటిని అందించాడు, తాగునీటిని అందించాడు. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మన కోలాడ నియోజకవర్గంలో మల్లన్న గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడానికి మనందరం ముందుకు రావాల్సిన అవసరం చాలా ఉంది. నిన్న మొన్న మనం చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా కేసీఆర్ గారి మీద దుష్ప్రచారాలు చాలా చేస్తూ ఉన్నారు. వాటిని మనం ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. వాస్తవానికి కేసీఆర్ గారు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే తెలుగు ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా, తెలుగు రైతులందరూ కూడా పాడి పంటలతోటి సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోటి కృష్ణానదిలో నీళ్లు లేనందువలన, కృష్ణానదిలో మనకున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వలన మనం ఇబ్బందులు పడుతున్నాం, వాటిని తర్వాత మాట్లాడుకున్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, ఆ గోదావరి నీళ్లను వడిసి పట్టుకొని 2 తెలుగు రాష్ట్రాలు
అభివృద్ధి చెందాలి, రెండు తెలుగు రాష్ట్రాల రైతులు సస్యశ్యామలంగా ఉండాలన్నటువంటి సహృద్భావ వాతావరణంలో మనమే బతకటం కాదు, మన తోటోళ్ళు కూడా బతకాలనేటువంటి గొప్ప దార్శనికుడు కాబట్టి మంచి ఆలోచన చేసి అది చాటుగా మోటంగా చేసుకున్నటువంటి వ్యవహారం కాదు. కొన్ని లక్షల మంది చేస్తున్నటువంటి కొన్ని లక్షల మంది వీక్షిస్తుండగా ప్రకటన చేశాడు, గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న నీళ్లను మనం ఒడిచిపట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాలు మధ్యకుండాలనేటువంటి ఒక దానిని అసెంబ్లీలో ఆ గోదావరి నీళ్ళు అనే దాన్ని కట్ చేసి ఓన్లీ కృష్ణ అని పెట్టేసి చూసారా జగన్తోలు కుమ్మక్కయ్యి తెలంగాణకు అన్యాయం చేసి కేసీఆర్ అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా దాన్ని ఖండించలేకపోయారు. 14 సంవత్సరాలు కలబడి కొట్లాడి రోడ్ల మీద మేము ఎన్నో దెబ్బలు పడి కూడా తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని ఈ సంవత్సరం పోగొట్టుకున్నాము. ప్రజలకు కూడా తెలుసు ఎందుకు పోయింది ఎట్లా పోయింది అనేది కూడా ఆలోచిస్తున్నాం. చాలా బాధపడుతున్నాం, మేము తెలంగాణ పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నాము. ఇప్పుడు ముందు రోజుల్లో మళ్ళా మేము ఎట్లా కలబడి తెచ్చుకున్నామో అట్లనే కలబడి కొట్లాడి తెచ్చుకుందానికి కూడా మళ్ళీ సిద్ధంగా ఉన్నాం. మేము సైతమని మేము ముందుకు వస్తున్నాం, ఎక్కడ కూడా మేము వెనకాడేది లేదు. ఈ 6 పథకాలు ఒప్పు చెప్పారు, అవి ఒక్కడు కూడా అమలు కావు. వాళ్ళు ఏమైనా నోరు జారి దుర్భాషలో మాట్లాడటమే సరిపోతుంది, ఎక్కడ కూడా మేము అమలు రావట్లేదు. వాటర్ కూడా రావట్లేదు, ఇంతకుముందు కూడా ఇంటికి మేము ఇట్లా నల్ల తిప్పగానే నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు వారానికి ఒక్కసారి కూడా నల్ల రావడం కూడా చాలా ఇబ్బంది ఉంది. మహిళలు చాలా బాధపడుతున్నాం. ఇలాంటి పుట్టినరోజులు కేసీఆర్ బాబు మంచిగా చేసుకోవాలని మేము ఆయన నీడ జాడల్లో ఉండాలని మల్లన్నకు మళ్ళసారి కూడా మల్లన్నను మేము గెలిపించుకుంటాం, ఈసారి మేము ఎట్లో దురదృష్టం మా అందున లేక పోయిండు అన్న గారు. పోయినా కానీ అన్న మా అందులోనే ఉంటాడు, మేము కూడా మా కోదాడు కట్టడాలనే అన్న ఉండాలి, మేము అన్న దారిలో మేము కూడా పనిచేయాలని కూడా తెలియజేస్తూ కేసీఆర్ మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్, పాల్గొన్న ఆర్టీసీ వరంగల్, ఆర్ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ ప్రత్యేక పూజలు నిర్వహించిన సీతక్క, బస్ టికెట్ కౌంటర్స్ క్యూ లైన్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్. ఆపదామదహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధకే శిరణ్యేత్రయంబకే గౌరీ నారాయణ నమోస్తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యో నమ, ఉమా మహేశ్వరాభ్యో నమ, వాణి హిరణ్యగర్భాభ్యో నమ, సచిత్ృందరాభ్యో నమ, అరుంధతి వశిష్టాభ్యో నమ, రామదేవతాభ్యో నమ, గుణదేవతాభ్యో నమ, బ్రాహ్మణేవతాభ్యో నమ, మహాగణే నమ. శుభే శుభనముహూర్తే ఆద్య బ్రాహ్మణ తృతీయ వరాహకల్పే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలేశ కృష్ణ గోదావరి మధ్యప్రదేశే హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన స్వస్తి శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే 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 మాఘమాసే శుక్లపక్షే నవమ్యాం అష్టమి నవమ్యాం వాసర శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం మాం ప్రకృతియన్మా వికృతియన్మా విద్యాన్మహా సర్వభూత ఇత ప్రధాన్మాం సిద్ధాన్మాం విభూతియన్మాం ద్రవ్యన్మాం పరమాత్మకాయన్మా వాచాయన్మాం పద్మాలయన్మా స్వహాయన్మాం సుధాయన్మా ధాన్యాయన్మాం విష్ణేన్మాం విభవర్తేన్మాం దీప్తేన్మాం వసుధాయన్మాం కమలాయన్మాం కాంతాయన్మా హరివల్లవాయన్ అశోకాయన్మా గంభీరం మహావిష్ణుం బలంతం సోముఖం భూషణం భద్రం ఇప్పుడు అడిగి ఉన్నది అందరి సీఎం వర్ధిష్యమాయుష్యమారోగ్యమాయుధమానం మయ్యతే అనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. రాజు ఆలీవుడ్ డబుల్
బెడ్రూమ్ల వద్ద మాజీ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాస్కాప్ రాష్ట్ర బైట్ చైర్మన్ ఉమ్మడి నల్గొండ, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ నాయకులు కోరెడ్డి శ్రీనివాస్, బాలస్వామి, మోరిగాడి వెంకటేష్, బేతి రాములు, వెంకటేష్, సీసా మహేశ్వరి, కవిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మలయుద్య పోరాటంలో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి కేంద్ర మెడలు వంచి సకల జనుల మద్దతుతో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఉద్యమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు బాపు కేసీఆర్ గారి, తెలంగాణ బాపు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా ఆలేరు నియోజకవర్గం ప్రజల తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వారి హయాంలో ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో లబ్ధి పొందినటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, కేక్ కట్ చేయడం కార్యక్రమం నిర్వహించినందుకు ఈ కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ వాళ్లకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి నందుకు వారికి ధన్యవాదాలు. నిజంగా కూడా మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో కేసీఆర్ మీద ఏదో అబండాలు వేసి మరి అభాస్ పాలవుతున్నారు. అసెంబ్లీలో చూసాం, వారి మాటలు చూస్తుంటే ఏజీ కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడేటువంటి పరిస్థితులు, ఇది బాగులేదు. నిజంగా కూడా ప్రజలే వాళ్లకు తొందరలోనే బుద్ధి చెప్తారు. ఇప్పటికే ప్రజలు మరి ఆలోచిస్తున్నారు, తప్పు చేశామేమని చెప్పి. ఈ తెలంగాణ బాపును ఓడించడం పొరపాటు చేసినామని చెప్పి అక్కడక్కడ చెప్తున్నారు. ఎందుకంటే రైతు బంధు ఇవ్వలే, కరెంటు రావడం లేదు. ఇప్పటికే కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా చెప్పాలనేటువంటి పరిస్థితి. జీతాలు కూడా ఆశా వర్కర్లకు జీతాలు లేవు, అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేవు. మరి ఇట్లా అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని అందరూ కూడా గ్రహిస్తున్నారు. 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి 13 అంశాలు పెట్టి 6 గ్యారంటీలో మరి 2 గ్యారంటీలు మొదలు పెట్టడం నిజంగా కూడా మరి వారి పనితనానికి నిదర్శనం. ఎందుకంటే అనేకమైనటువంటి గ్యారంటీల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టకుండా, మరి ఎన్నికలకు ముందు 100,000 రూపాయలు రుణం తీసుకుంటే ఇంకొక 100,000 తీసుకోండి, ఇప్పుడు బ్యాంకులో పోండి, నేను డిసెంబర్ 9 తారీఖు రాగానే నేను రద్దు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎక్కడుండో ఎవరికి అర్థమవుతలేదు. రైతులకు ఇప్పటి వరకు 2.5 ఎకరాల లోపలన రైతు బంధు వేయడం, కరెంటు పరిస్థితి అయితే మహాఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి తొందరలోనే వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, సరే ఏదైనా ఈరోజు ఒక శుభ దినం. మరి పెద్ద ఎత్తున ఈ కేసీఆర్ కాలనీలో మరి కేసీఆర్ గారి, తెలంగాణ బాపు కేసీఆర్ గారి జన్మదినం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు వారికి నాయక హృదయపూర్వక ధన్యవాదాలు. వార్తల నుంచి ముందు మరోసారి హెడ్లైన్స్. బాలికలకు పౌష్టికాహారం కిట్ ను పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మాల్కా కుమ్మయ్య. ఎన్జిఓస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు రెగ్యులేషన్ చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో నిరసన. జిల్లా నుండి 500 మంది భక్తులు ప్రత్యేక ట్రైన్ ద్వారా అయోధ్యకు బయలుదేరారు. మెదక్ నగేష్ కార్గో సమస్యలను వెంటనే పరిష్కరించాలి, మెదక్ డిపోలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్ వెలుగులుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.